ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు స్వప్న క్రోజ్ లాగ్స్ అయితే మా మమ్మీ ఛానల్లోనే నేను టెక్ ఓపెన్ చేశాను అని మీకు చెప్పాను ఆల్రెడీ ఫస్ట్ ఇంట్రొడక్షన్లోనే సరే ఈరోజైతే నేను సూపర్ ఎడిటింగ్ యాప్ చెప్తాను అది మీరు ఎక్కడ దొరుకుతుందో చూడండి ముందుగా ఏం చేయొద్దండి ఫస్ట్ ప్లే స్టోర్ అనేసి మీకు ప్రతి మొబైల్లో ఉండేదే మీకు తెలుసు ప్లే ప్లే స్టోర్ అనేది దాని దాని మీద క్లిక్ ఇచ్చేసేయండి దాంట్లో ప్లే స్టోర్కి వెళ్ళిపోయాను ఇప్పుడు దీనిపైన కైన్ మాస్టర్ కేఐఎన్ఈఎంఏఎస్టిఈఆర్ కైన్ మాస్టర్ అని కొట్టండి కొట్టారా ఇద్దండి ఇక్కడ వచ్చింది చూడండి కైన్ మాస్టర్ వీడియో ఎడిటర్ అనేసి నాది ఆల్రెడీ నేను ఇన్స్టాల్ చేశాను కాబట్టి ఇక్కడ ఇన్స్టాల్ అని చూపిస్తుంది కాబట్టి మీరు ఇన్స్టాల్ చేసుకున్నట్టయితే ఇక్కడ మీకు యాప్ వచ్చేస్తుంది ఇప్పుడు నేను ఫస్ట్ కైన్ మాస్టర్ ఓపెన్ చేస్తున్నా చూసారా ఇప్పుడు కైన్ మాస్టర్ ఇంటర్ఫేస్ అయితే ఉంది ఇక్కడ మీరు కొత్త వీడియో చేయాలంటే ప్లస్ సింబల్ ఉంది కదా దాని మీద క్లిక్ ఇచ్చేసేయండి ఇక్కడ సిక్స్టీన్ టు నైన్ రేషియో అని చూడండి అదే వచ్చి యూట్యూబ్ ఇంటర్ఫేస్ అంటే యూట్యూబ్ ఇప్పుడు ట్రయాంగిల్ షేప్లో వీడియో ప్లే అవుతుంది కదా అలా నైన్టీన్ నైన్ ఇస్ టూ సిక్స్టీన్ అంటే అది టిక్ టాక్ రేషియో అది స్ట్రైట్గా ప్లే అవుతుంది కదా వన్ ఇస్ టూ వన్ అంటే ఏం లేదండి మామూలుగా మనం ఇన్స్టాగ్రామ్లో ఫొటోస్ పిక్ చేస్తాం కదా కాబట్టి పోస్ట్ చేసేటప్పుడు బాక్స్లో పోస్ట్ అవుతుంది కాబట్టి ఫోటోస్ ఏమైనా పోస్ట్ చేయాలంటే అలాంటివి యూజ్ చేయాలి అంటే వీడియోస్ కానీ అలా కాబట్టి మనం ఇవిటేమీ మనకు సంబంధం లేదు కాబట్టి యూట్యూబ్ మనం చేయాల్సిందే కాబట్టి సిక్స్టీన్ ఇస్ టూ నైన్ నైన్ తీసుకున్నాం మనము అదో ఇంటర్ఫేస్ అయితే ఇలా వచ్చేసింది చూడండి కైన్ మాస్టర్ ఇంటర్ఫేస్ ఇప్పుడు నేను ఫైవ్ టాపిక్స్ చెప్తాను ఏం లేదండి ఫస్ట్ టాపిక్ వచ్చి కైన్ మాస్టర్లోకి మీ ఫుటేజ్ కానీ మీరు ఏదైతే తీసుకుంటారో దేన్ని ఎడిట్ చేయాలనుకుంటున్నారో ఎలా తీసుకోవాలి సెకండ్ టాపిక్కి వచ్చి దాన్ని ఎలా కట్ చేయాలి అనేది థర్డ్ టాపిక్ వచ్చి దాన్ని ఎలా మ్యూట్ చేయాలి ఫోర్త్ టాపిక్ వచ్చి దాన్ని మ్యూట్ చేసిన దాన్ని డబ్బి డబ్బింగ్ చెప్ప ఎలా డబ్బింగ్ చెప్పాలి ఫిఫ్త్ దొచ్చి ఎక్స్పోర్ట్ చేయాలి ఎలా వీడియో అప్లోడ్ చేయాలి అంతటి ఫైవ్ స్టెప్స్లో నేను చూపిస్తా మీకు ఇంకా క్లారిటీగా కావాలంటే పార్ట్ టూ కోసం వెయిట్ చేయండి ఓకేనా ఇదే మీడియా అనేసి ఒక ఆప్షన్ కనబడుతుంది చూడండి పైన క్యామ్ ఉందా అక్కడ పైన ఆప్షన్ కనబడుతుంది చూడండి మీడియా మీడియా పైన క్లిక్ ఇచ్చేసారనుకోండి మీరు తీసినవన్నీ ఇలాంటి ఫైల్స్లో ఉంటాయి ఇప్పుడు నేను తీసింది వచ్చి స్క్రీన్ రికార్డ్ చేశాను అనుకోండి ఎగ్జాంపుల్ స్క్రీన్ రికార్డ్ అనే దాంట్లో ఇప్పుడు మీరు క్యామ్లో తీసుంటే క్యామ్లో స్క్రీన్ షాట్ తీసుంటే స్క్రీన్ షాట్ అని లేదా వేరే ఏమన్నా హెచ్డీ క్యామ్స్లో తీసుంటే హెచ్డీ క్యామ్ అనేసి చూపిస్తుంది నేనైతే స్క్రీన్ రికార్డ్ చేశాను కాబట్టి స్క్రీన్ రికార్డ్లో చూపిస్తుందండి ఇప్పుడు నేను ఈ వీడియో ఎంచుకున్నాను ఈ వీడియో ఎంచుకున్నాను కదండి ఇక్కడ పైన టిక్ మార్క్ ఇచ్చేసేయండి టిక్ మార్క్ ఇచ్చాక ఇంటర్ఫేస్ అయితే ఇలా వస్తుందండి అంటే వీడియో ఇలా పెట్ట పెట్టగానే ఇలా వస్తుంది ఒకవేళ నాకు డౌట్ ఇక్కడ వరకు నేను కట్ చేయాలనుకోండి ఎలా కట్ చేస్తాం కట్ దానికోసం వీడియో ఉంది కదా వీడియో మీద క్లిక్ ఇవ్వండి వీడియో పైన అంటే వీడియో పెద్దదిగా ఉంది చూడండి అక్కడ కాదు కింద ఒక లైన్లో వీడియో ఉంది అక్కడ క్లిక్ ఇవ్వండి ఇలా క్లిక్ ఇస్తే అక్కడ పక్కన స్క్రీన్ రికార్డింగ్ అనేసి వచ్చి సీజర్ సింబల్ చాలా సింబల్స్ వచ్చాయి కదా వాటి గురించి నేను అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను పార్ట్ టూలో కాబట్టి ఫస్ట్ మనం సీజర్ సింబల్ గురించి చూద్దాం సీజర్ సింబల్ మీద క్లిక్ ఇవ్వండి క్లిక్ ఇచ్చాక ఇక్కడ మీరు రైట్కి రైట్ కట్ చేయాలంటే ట్రిమ్ టు రైట్ ఆఫ్ ప్లే హెడ్ అని ఉంది కదా అది క్లిక్ ఇవ్వండి ఒకవేళ మీరు లెఫ్ట్ క్లిక్ చేయాలంటే ట్రిమ్ టు లెఫ్ట్ ప్లే హెడ్ అని ఉంది కదా అది కట్ చేయండి ఒకవేళ మీకు అసలు ఏది అవసరం లేదు ఈ వీడియో హాఫ్గా కట్ చేసేయాలనుకునే మిడిల్లో ఇక్కడ స్ప్లిట్ అనేసి ఉంది కదా స్ప్లిట్ అట్ ప్లేహెడ్ అనేసి దాన్ని క్లిక్ చేస్తే వీడియో ట్యూబ్ టూ పార్ట్స్గా అయిపోతుంది చూడండి ఇలా టూ పార్ట్స్గా అయిపోతుంది ఒకవేళ మీకు అవసరం లేదంటే ఈ ట్రిమ్ స్ప్లిట్ పక్కన బ్యాక్ ఉంది కదా ఆ బ్యాక్ ఆప్షన్ నొక్కాలి ఒకవేళ అవును ఇది బాగుంది అంటే ఇక్కడ క్లిక్ కరెక్ట్ ఆప్షన్ ఉంది కదా పైన టిక్ దాన్ని ఇలా నొక్కాలి ఓకే అండి మనం ఇప్పుడు నేను చెప్పిన కటింగ్ స్టెప్ అయితే అయిపోయింది ఫస్ట్ స్టెప్ చూసారే ఇక టూ పార్ట్స్గా అయిపోయింది వీడియో ఇంకా సెకండ్ స్టెప్ ఏంటంటే వాయిస్ ఎలా మ్యూట్ చేయాలి అర్థమైందో వాయిస్ ఎలా మ్యూట్ చేయాలి ఇప్పుడు దీనికి వాయిస్ చూడండి వినిపిస్తుంది కదా ఈ వాయిస్ అయితే నేను మ్యూట్ చేసేస్తున్నా ఏం లేదండి ఈ వీడియో అప్లో అప్పుడే మనం క్లిక్ ఇచ్చాం కదా వీడియో పైన అలాగే క్లిక్ ఇవ్వండి వీడియో పైన క్లిక్ ఇస్తే ఇక్కడ వీడియో అనేసి ఒక ఆప్షన్ వచ్చింది కదా అంటే వాయిస్ ఆప్షను ఇక్కడ క్లిక్ సిజర్ సింబల్ థ్రాడ్లో ఉంది చూడండి వాయిస్ ఆప్షను అని నొక్కగానే ఏం లేదండి మీరేం దీంట్లో ఏం టచ్ చేయాల్సిన అవసరం లేదు ఆడియో కింద ఒక హండ్రెడ్ పర్సెంట్ అనేసి వాయిస్ ఉంది కదా దాన్ని జీరోలకు తెప్పించేసేయండి మళ్ళీ ఇది ఓకే అనుకుంటే మీకు పైన టిక్ మార్క్ నొక్కేసేయండి ఇప్పుడు ప్లేస్ చేసి చూడండి చూసారా ఏం వాయిస్ రావట్లేదు కాబట్టి ఒకవేళ మీరు ఇక్కడ నుంచి డబ్బింగ్ చెప్పాలనుకోండి ఇక్కడ వాయిస్ అనే ఆప్షన్ ఉంది కదా ఫోర్ ఉన్నాయి కదా మీడియా లేయర్స్ ఆడియో వాయిస్ అని వాయిస్ మీద క్లిక్ ఇవ్వండి వాయిస్ మీద క్లిక్ ఇచ్చాక ఇప్పుడు ఈ డబ్బింగ్ చెప్పాలనుకోండి స్టార్ట్ నొక్కండి ఇప్పుడు నేను ఏదో ఒకటి చెప్తాను హలో ఫ్రెండ్స్ ఈరోజు మీరు టెక్ ఛానల్ చూస్తున్నారు చెప్పాను ఇప్పుడు మీరు డబ్బింగ్ చెప్పడం కానీ అయిపోతే స్టాప్ చేయండి స్టాప్ నొక్కకి ఇలా వీడియో అయితే వస్తుంది ఓకే అనుకుంటే టిక్ మార్క్ నొక్కండి ఇప్పుడు చూడండి ప్లే చేసి చూపిస్తా చూసారా ఫ్రెండ్స్ వచ్చేసింది ఇప్పుడు డబ్బింగ్ కూడా చాలా క్లారిటీగా క్లారిటీగా వచ్చింది ఎటువంటి డిస్టర్బెన్స్ వాయిస్ లేకుండా కాబట్టి నేను చెప్పిన థర్డ్ స్టెప్ కూడా అయిపోయింది ఇంకా ఫోర్త్ స్టెప్ ఏంటంటే దీన్ని ఎలా ఎక్స్పోర్ట్ చేసుకోవడం ఇక్కడ ఒక షేర్ బటన్ ఉంది కదా ఫ్రెండ్స్ ఇక్కడ షేర్ బటన్ ఉంది కదా ఈ లాస్ట్లో ఇక్కడ షేర్ బటన్ ఉంది చూడండి నేను క్లిక్ చేసి చూపిస్తున్నా దాన్ని నొక్కగానే ఇలా వచ్చేస్తుంది ఫ్రెండ్స్ మీకు ఇక్కడ ఫుల్ హై పెట్టుకుంటే మూవీస్ క్లారిటీ వస్తుంది ఫ్రెండ్స్ మూవీస్ క్లారిటీ కాకుండా మనం మీడియం పెట్టుకుందాం అంటే మీకు ఎంత ఎంబీ కావాలంటే అంత ఎంబీ మీ ఫోన్లో ఎంత స్పేస్ ఉంటే మీకు ఎంత కావాలో అంత పెట్టుకోవచ్చు యూట్యూబ్లో అప్లోడ్ చేయడానికి ఇక్కడ ఎక్స్పోర్ట్ అని ఉంది కదా ఎక్స్పోర్ట్ నొక్కండి ఇలా యాడ్స్ వస్తూ ఉంటాయి మధ్య మధ్యలో చూర చూసారా ఎక్స్పోర్ట్ అవ్వడం స్టార్ట్ అయిపోయింది ఇప్పుడు ఇలా ఎక్స్పోర్ట్ అవుతూ ఉంటుంది అలా వీడియో అంతా ఎక్స్పోర్ట్ అయిపోయినాక మీ గ్యాలరీలోకి వచ్చేసింది ఫ్రెండ్స్ చూపిస్తాను చూడండి ఎమ్ఎక్స్ ఎమ్ఎక్స్ ప్లేయర్ అయితే నేను ఓపెన్ చేసేసాను దీనిలో ఎక్స్పోర్ట్ అని కనబడుతుంది కదా ఫ్రెండ్స్ ఎక్స్పోర్ట్లో ఇలా వీడియోస్ వచ్చేస్తాయి మీరు ఎక్స్పోర్ట్ చేస్తుంటే మీకు ఎక్స్పోర్ట్ అనేసి ఒక ఫైల్ వచ్చి ఇక్కడ ఆప్షన్ వచ్చేస్తుంది ఫ్రెండ్స్ వీడియో వస్తుంది కాబట్టి ఇప్పుడు మీరు చేసిన వీడియోని యూట్యూబ్లోకి ఎలా అప్లోడ్ చేయాలి యూట్యూబ్కి వెళ్ళండి ఫ్రెండ్స్ సింపుల్గా యూట్యూబ్కి వెళ్ళారా ఇప్పుడు పైన ఒక వీడియో ఆప్షన్ కనబడుతుంది చూడండి ఫ్రెండ్స్ సర్చ్ పక్కన వీడియో ఆప్షన్ కనబడుతుందా దాని మీద క్లిక్ అయిపోండి ఇక్కడ ఒకవేళ గో లైవ్ అయితే గో లైవ్ లేదా రికార్డ్ చేసి ఇప్పుడే రికార్డ్ చేయాలంటే రికార్డు మనం ఆల్రెడీ చేసుకున్నాం కదా ఫ్రెండ్స్ ఇక్కడ కనిపిస్తుంది చూడండి థర్టీన్ మినిట్స్ అనే వీడియో దాని మీద క్లిక్ ఇచ్చేసేయండి మీకు టైటిల్ ఏమన్నా పెట్టాలంటే టైటిల్ లేదా డిస్క్రిప్షన్స్లో లింక్ ఇవ్వాలంటే లింక్ పబ్లిక్లో వచ్చి మీకు ఇక్కడ ప్రైవసీగా పెట్టాలంటే ప్రైవసీ లేదా లింక్ షేర్ అంటే లింక్ షేర్ చేయాలి లేదా వన్ అంటే ఈ పబ్లిక్ ఎవరన్నా చూడొచ్చు అంటే ఇది పెట్టాలి పబ్లిక్ అనేసి ఇప్పుడైతే నేను ఈ వీడియోని ఇక్కడ పైన బ్లూ ఆప్షన్లు సెండ్ అనేసి ఒక ఆప్షన్ ఉంది కదా ఫ్రెండ్స్ దీని మీద క్లిక్ ఇచ్చేసాను చూసారా ఇక్కడ అప్లోడింగ్ అనేసి వచ్చేసింది అప్లోడ్ అవుతుంది చూసారా హండ్రెడ్ పర్సెంట్ అయిపోయింది సో ఫ్రెండ్స్ ఇది ఈరోజు మనం ఫైవ్ పార్ట్స్ అనేది నేర్చుకున్నాం ఎలా ఫస్ట్ మీడియా నుంచి కైన్ మాస్టర్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి మీడియాలో ఎలా మన ఫుటేజ్ తీసుకోవాలి మీ వాయిస్ మ్యూట్ చేసి డబ్బింగ్ ఎలా చెప్పాలి ఎక్స్పోర్ట్ ఎలా చేయాలి ప్లస్ యూట్యూబ్లో వీడియో మనం ఎలా అప్లోడ్ చేయాలి చూసేసారు కదా ఫ్రెండ్స్ ఇంకా మంచి మంచి అప్డేట్స్తో నేను పార్ట్ టూలో మీ కైన్ మాస్టర్ గురించే వస్తాను ఫ్రెండ్స్ ఓకే బాయ్ ఫ్రెండ్స్ మరికొన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ రావాలంటే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి సో ఫ్రెండ్స్ నేను అప్పుడప్పుడు టెక్ పెడుతూ ఉంటాను చూస్తూ ఉండండి మిగతా అప్పుడు మా మమ్మీ కూడా అది ఈ ఛానల్లో వంటలు పెడుతుంది కాబట్టి కుకింగ్ ఇలాంటివి పెడుతుంది మీకు ఏమైనా రెసిపీస్ కావాలంటే ది ఈ ఛానల్లోనే చూసి మీరు ట్రై చేసుకోవచ్చు ఓకే బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో